టీడీపీ జనసేన ఉమ్మడిగా చేస్తున్న తప్పు ఇదే తెలంగాణలో మరో రెండు వారాలలో ఎన్నికల సందడి ముగిసిపోనున్న సంగతి తెలిసిందే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి ముగియనుంది ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలు కాబోతోన్న సంగతి తెలిసిందే ఈ సమయంలో ప్రధానంగా దక్షిణాదిలో ఏపీ పైన ప్రత్యేక ఆసక్తి ఉంటుంది ఇక్కడ బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనేది కూడా ఆసక్తిగా మారింది ఆ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ లోపు ఏపీలో జనసేన టీడీపీ పొత్తులో ముందుకు సాగుతున్నాయి అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా వెళ్లడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దానికి బలమైన కారణం ఉందని అంటున్నారు పరిశీలకులు వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన పార్టీలు కథన రంగంలోకి దిగిపోయాయి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి ఎటు పరిస్థితుల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఫలితాలు రిపీట్ కాకూడదని పథకాలు రచిస్తున్నాయి ఈ క్రమంలో ప్రతి రెండు వారాలకు ఒకసారి సమన్వయ కమిటీలు భేటీలు కావాలని నిర్ణయించాయి ఫలితంగా కార్యాచరణతో పాటు ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయం సెట్ అవుతుందని భావిస్తున్నారు ఆ సంగతి అలా ఉంటే ప్రధానంగా సీట్ల విషయంలో క్లారిటీ అనేది అత్యంత ప్రధానకరమైన విషయమని తేడా వస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం కూడా అని అంటున్నారు పరిశీలకులు పైగా ఇప్పటికే సీట్ల పంపకాలపై ఒక క్లారిటీకి రావాలనే డిమాండ్లు సమన్వయ కమిటీలలో మొదలైపోయాయి క్షేత్రస్థాయిలో కేడర్కు క్లారిటీ ఇవ్వడం ఈ విషయంలో అత్యంత ప్రధానమనే మాటలు వినిపిస్తున్నాయి ముందుగా సీట్లపై క్లారిటీ రావాలని ఫలితంగా దానిని బట్టి తాము కార్యాచరణ రూపొందించుకుంటామని పలువురు నేతలు చెబుతున్నారని తెలుస్తోంది అయితే ఇప్పుడే అయితే అసంతృప్తులను భుజగించడానికి ఛాన్స్ ఉంటుందని ఎన్నికల సమీపించిన సమయంలో అయితే రెబల్స్ని నిలవరించడం తలక మించిన భారం అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మరి ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది సీట్ల పంపకాలు అభ్యర్థుల ఎంపిక విషయంలో వీలైనంత త్వరగా క్లారిటీకి వచ్చి అప్పుడు సమన్వయం కోసం ప్రయత్నించాలని అలా కాని పక్షంలో ముందు పని వెనుక వెనుక పని ముందు అయ్యి కొత్త సమస్యలు వస్తాయని చెబుతున్నారు